ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం ఉద్యోగ దీక్ష చేస్తానని ప్రకటించిన వైఎస్ఆర్టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల కార్యోన్ముఖులయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఉదయం వనపర్తి జిల్లాకు చేరుకున్న షర్మిల నిరుద్యోగి కొండల్ ఫ్యామిలీని పరామర్శించి తాడిపత్రిలో నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తాడిపత్రి గ్రామానికి చెందిన కొండల్ అనే బీఎడ్ గ్రాడ్యుయేట్ 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మంగళవారం దీక్షకు హాజరై మద్దతు పలకాలని షర్మిల పార్టీ అడహాక్ కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. పీఆర్సీ నివేదిక ప్రకారం తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందని, ఉద్యోగం కోసం వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగి కొండల్ మంత్రి నిరంజన్ రెడ్డి చుట్టూ పదే పదే తిరిగి విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల పార్టీ ఆరోపిస్తోంది. మంత్రి మొసలి కన్నీరు కారుస్తూ కొండల్ కుటుంబాన్ని పరామర్శించడాన్ని ఆ పార్టీ ఆక్షేపిస్తోంది. ఏపీ ఆర్థిక శాఖలో లెక్కలపై పీఎస్సీ